ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవంగా నిర్వహించబడే శ్రీరామనవమి ఉత్సవాన్ని పరమ ప్రశాంతంగా ఏకాంతంగా స్వామివారు మహావైభవంగా జరిపింపజేసుకున్నారు. ప్రస్తుతం కరోనా అనేటువంటి రావణాసురుడు సంహారం చేయడం కోసమే అందరూ కూడా ఏకీకృత ప్రార్థన చేసి రావణ సంహారం కాదయ్యా, కరోనా సంహారం చేయరామా అని అందరూ ప్రార్థిస్తూ ఈ కళ్యాణాన్ని మహావైభవంగా జరిపించారు. సేవించిన అందరికీ కూడా స్వామి ఆశీర్వచనంలో స్వస్తి. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు సాంప్రదాయబద్ధంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరిని కూడా భక్తులు ఎవరిని కూడా అనుమతించలేదు. ఇక్కడ స్థలాభావంతో పాటుగా ఈ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుని కార్యక్రమంగా ఊళ్ళో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడాను సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా భగవంతుడి అనుగ్రహంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.